నమస్తే, నేను మీ కృష్ణచైతన్య మండేలా. మీ ఈవీ కుర్రాడు ప్రస్తుతం నేను విజయవాడలో ఉన్నానండి. మనతో పాటు నవీన్ గారు ఉన్నారు. ఈయన బ్యాటరీ స్టోరీ ఎలక్ట్రిక్ స్కూటర్ అయితే యూజ్ చేస్తున్నారు. మీరు కూడా నవీన్ గారు లాగా ఎలక్ట్రిక్ వెహికల్ యూజ్ చేస్తున్నట్లయితే మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ చేద్దాం అనుకున్నట్లయితే స్క్రీన్ మీద కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి, లేదంటే డిస్క్రిప్షన్ ఉన్న ఫామ్ లింక్ని ఫిల్ చేయండి. నవీన్ గారు నమస్కారం. నమస్తే అండి. సార్, మొదటిగా మీరు ఏ ప్రొఫెషన్ సార్? నాది వచ్చి వీడియో ఎడిటర్ కమ్ కెమెరామ్యాన్ అండి. వీడియో కెమెరా తీస్తూ ఉంటాను నేను, వీడియో ఎడిటింగ్ కూడా చేస్తూ ఉంటాను. ఎలక్ట్రిక్ వెహికల్ కొందామని ఆలోచన ఎలా వచ్చింది అంటే, నేను యాక్చువల్గా మొన్నటి వరకు నేను విజయవాడలోనే చేసేవాడిని. ఇప్పుడు నాకు గుంటూరులో వచ్చింది జాబ్. నేను డైలీ సర్వీస్ చేయాలంటే నాకు పెట్రోల్ అంటే ఇక నా శాలరీ మొత్తం దానికే పెట్టాల్సి వచ్చింది. అందువల్ల నేను ఇక ఈవీ తీసుకోవాలన్న ఆలోచనలో నేను ఈవీ తీసుకున్నాను. కానీ ఈవీ అంటే నాకు చాలా ఇష్టం, ఎప్పటి నుంచో ఉంది ఈవీ తీసుకోవాలన్న ఆలోచన. ఇంకా ఈ విధంగా నాకు అయ్యిందనమాట. ఓకే, అంటే మీరు ఈ తీసుకునే ఎన్ని మంత్స్ అవుతుంది? నేను 5 to 6 months అవుతుంది. 6 months. మీకు అప్పుడు తెలిసే ఉంటుంది లాస్ట్ ఇయర్ ఈవీ ఫైర్ ఇన్సిడెంట్ జరిగి ఉన్న విషయం. చాలా జరిగినాయి. అసలు ఇంట్లో వాళ్ళు కూడా వద్దు వద్దు, ఈవీ అవసరమా, కరెంటు బిల్లు ఎందుకు అన్నట్టు ఉన్నారు. కానీ ఏదో ఇంకా చిన్న చిన్న వాటికి భయపడతాయి, ఇలాగా డేర్ చేసాం ఇంకా తీసుకున్నాం అంతే. కంపెనీ వాళ్ళు చెప్పడం 132 kilometers రేంజ్ అని చెప్పి, మీకు ఎంత వస్తుంది? నాకు అంటే నేను వెళ్ళే స్పీడ్ని బట్టి 40 to 45 వెళ్తాను, ఎక్కువ వెళ్ళను. ఆ స్పీడ్లో నాకు 140+ వస్తుంది. 140 ఖచ్చితంగా వస్తుంది. అంటే ఎవ్రీ 10%కి నాకు, నేను అలా చూసుకుంటాను, ఎవ్రీ 10%కి 16 kilometers వస్తుంది నాకు. ఒకవేళ పైన 10 kilometers తీసేసినా ఖచ్చితంగా 140+లో 150 వరకు నేను వెళ్తున్నాను నేను ఖచ్చితంగా. దీంట్లో మనకి మొబైల్ యాప్ కనెక్టివిటీ ఫీచర్స్ ఇచ్చారు కదా, అది వేస్ట్. ఏ, అది అది అనవసరం కూడా. అది ఏమైంది అంటే, యాక్చువల్గా దాన్ని కనెక్ట్ చేస్తాము ప్రతిసారి మనం ఆన్ చేసినప్పుడల్లా దాన్ని కనెక్ట్ చేసుకోవాలి, స్కాన్ చేసి కనెక్ట్ చేసుకోవాలి. దాంట్లో అసలు ఏమి ఉండదు దానికి. దానికన్నా ఇంతవరకు యాప్ ఉండేది, ఇప్పుడు దాన్ని అప్డేట్ చేశారు. ఈ మీటర్లో అప్డేట్ చేసి ఏం చేశారంటే, అది ఇక ఇప్పుడు దీంట్లో మ్యాటర్ వేరే కనిపిస్తుంది, దాంట్లో వేరే కనిపిస్తుంది. సింక్ అవ్వట్లేదు. సింక్ అవ్వట్లేదు. రేంజ్ కానీ బ్యాటరీ ఒకటే కనిపిస్తుంది, బ్యాటరీ పర్సంటేజ్ ఒకటే కరెక్ట్ కనిపిస్తుంది. ఈ రేంజ్ ఇవన్నీ సింక్ అవ్వట్లేదు. అసలు దీంట్లో వేరే ఉంటుంది, దాంట్లో వేరే ఉంటుంది. నేను అసలు దాన్ని వాడను కూడా వాడను. ఓకే, ఎప్పుడైనా అంతే. అంటే ఇప్పుడు మీరు ఈవీ కొందామని అంటే మీ ఫ్రెండ్స్ రిఫర్ చేశారా, లేకపోతే యూట్యూబ్? అది ఎలా కాదు, యూట్యూబ్లో నుంచి నేను చూసి తీసుకున్నాను. అసలు ఏం చేయాలి, ఏ తీసుకోవాలి. ఫస్ట్లో నేను అది చూశాను, నేను టీవీఎస్ ఐక్యూబ్ చూశాను. ఐక్యూబ్ మన నా దానికన్నా రేంజ్ ఎక్కువగా ఉంది, బాగా ప్రైస్లో చూసుకుంటే చాలా ఎక్కువగా ఉంది. అబ్బో అంత నేను పెట్టలేను, 130 అంటే నేను పెట్టలేను. ఏంటి అని చూసుకుంటే అప్పటికప్పుడు ఇది చూసాను నేను. ఒకినవాకి వెళ్ళా. ఒకినవాకి వెళ్తే ఒకినవా షోరూంలోనే ఇది కూడా ఉంటుంది కలిపి. ఒకినా ఇది చూడండి ఎలా ఉందని చెప్పి అక్కడ ఉన్న హనుమంతరావు గారు ఒక ఆయన ఉంటారు, ఆయన చెప్పారు. అప్పుడప్పుడప్పుడు టెస్ట్ డ్రైవ్ చేసాము, బాగా నచ్చింది. ఒకినవా కొండంకెళ్ళి ఇది కొన్నా, ఇది కొన్నా నేను. ఒకినవా ప్రైజ్ ప్రో ఉంది కదా, అది కొంటాకెళ్ళి ఇది తీసుకున్నాను. చాలా బాగుంది, ఫుల్ మెటల్ బాడీ. చూస్తే కూడా ఒక లుక్ కూడా పెట్రోల్ బండ్లానే ఉంటుంది. ఆ నెంబర్ ప్లేట్ చూస్తే తప్ప ఇది ఈవీ అని ఎవరు చెప్పలేరు. మా ఫ్యామిలీ కూడా బాగా సాటిస్ఫై అయ్యారు. ఓకే, ఇది ఇందులో మనకి రిమూవబుల్ బ్యాటరీ ప్యాక్ ఇచ్చారు. అవునండి. మీరు జనరల్గా ఎలా ఛార్జ్ చేస్తారు? నేను మ్యాక్సిమం దీనికి పెడతాను, డైరెక్ట్ డైరెక్ట్ ఛార్జ్. ఎప్పుడైనా వర్షం పడితే తప్ప, వర్షం పడినప్పుడు మాత్రమే బ్యాటరీ తీసుకెళ్లి పెడతాను. ఇప్పుడు సస్పెన్షన్ ఫీల్ ఎలా ఉంది అసలు దీనిది? అంత బాగుందండి. అంటే ఎలక్ట్రికల్ అంటే ఇంక ఇంతే, దీని మించి మనం ఎక్కువ కూడా కోరుకోకూడదు. కానీ చాలా అంటే చాలా సాటిస్ఫైడ్గా ఉంది. ఓకే, ఇప్పుడు వీల్ ఇచ్చిన 65 స్పీడ్. అవును, అంత స్పీడ్ వస్తుంది. నేను 70 వరకు టచ్ చేయను. ఓకే, స్పీడ్ ఇంకా హైవే మీదగా నేను అంత వెళ్ళేది, నేను 70 వరకు టచ్ చేయను. అంటే చూద్దాము, ఎప్పుడైనా ఆఫీస్కి త్వరగా వెళ్ళాలన్నప్పుడు, అర్జెంట్ పని మీద ఉన్నప్పుడు 70 వరకు నేను వెళ్ళాను, చాలాసార్లు వెళ్ళాను 70 వరకు. ఇప్పుడు దీనికి వచ్చేసరికి మనకి లైటింగ్ ఎలా ఉంటుంది నైట్ టైం? లైటింగ్ అంటే స్ట్రైట్గా ఉంటుందండి. మనకి రోడ్డు మీద చాలా తక్కువ అనమాట, మినిమం ఒక 30-35 feet అవతల పడిద్ది. అదొకటి మైనస్, చిన్న మైనస్ అదొకటి ఉంది. ఏంటంటే లైటింగ్ చాలా దూరంగా పడిద్ది, చిన్న దగ్గర ఉన్న గతుకులు కనిపించవు. అంత దూరంలో మనకంటే కనిపించవు, ఈ దగ్గర ఉన్నాయేమో, దగ్గరికి వచ్చేసరికి పడిన తర్వాత కనిపిస్తాయి అనమాట, ఇక్కడ పొంగుతుంది అని. వీళ్ళు కంపెనీ వాళ్ళు ఇచ్చిన 255 kgs లోడ్ కెపాసిటీ అని చెప్పారు దీనికి. ఎప్పుడైనా మీరు వేసానండి, మా ఫ్యామిలీని ముగ్గురు ఎక్కించుకొని తోలేను. సేమ్ ఆ స్పీడ్ మట్టుకు తగ్గదు, పవర్ కన్జంప్షన్ ఎక్కువ అయింది కొద్దిగా. పికప్ తగ్గదు, పికప్ కూడా తగ్గదు. అలా అదే పిక్ అంటే మరీ అంతేం కాదు, ఓకే లేచిద్ది పర్వాలేదు. ముగ్గురు ఎక్కించుకుని వెళ్ళినప్పుడు కూడా. ఇప్పుడు మన విజయవాడ ఎక్కడ ఉంటారు? గుంటూరు వెళ్తాం, మంగళగిరి. రోజు నేనైతే రోజు గుంటూరు వెళ్ళి వస్తాను. అప్ అండ్ డౌన్ చేస్తారు, ఒక వన్ ఛార్జెస్ పెడతారు ఇంకైతే రోజుకి? రోజు 2 days కోసారి పెడతాను నేను. అంతే? అంతే.
ఓకే లేదు నేను ఇంకా మళ్ళీ ఏమన్నా తిరగాల్సి వచ్చింది అంటే కనుక ఇంకా ఇప్పుడు మళ్ళీ రియల్లీ రీఛార్జ్ రాత్రి నేను ఛార్జింగ్ పెట్టాను ఇప్పుడు మళ్ళీ 50% ఉంది 65% ఉంది ఇప్పుడు మళ్ళీ ఈ రోజు వెళ్ళి వచ్చేస్తుంది నాకు మళ్ళీ సాయంత్రం ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ పెట్టుకుంటాను వీళ్ళు చెప్పడం వచ్చేసరికి 5 hours ఛార్జింగ్ టైం చెప్పారు మీకు ఎంత టైం పడుతుంది 5.5 hours పడుతుంది 0 to 100 అయితే కనుక 5.5 hours పడుతుంది లేదు ఇంకేమన్నా దాంట్లో 20-30% ఉంటే 5 hours లో పూర్తి అయిపోతుంది ఇందులో మనకి రియల్ రేంజ్ ప్రిడిక్షన్ ఇచ్చారా ఎంత కిలోమీటర్స్ ఎగ్జాక్ట్ గా చూపిస్తుంది నెంబర్స్ లేదండి ఒక ఎవ్రీ 10 kilometers కి ఒక 900 meters ఎక్కువ చూపించింది ఓకే ఖచ్చితంగా లేదు నేను 34 చూపించింది నాకు ఆఫీస్కి అంత ఉండదు 32 kilometers నాకు ఇంకా 34-35 అలా చూపించింది దీంట్లో ఓకే అంటే 3 kilometers ఎక్కువ చూపిస్తుంది నాకు అది ఒక మైనస్ దీనికి అంటే డాష్ బోర్డ్లో రేంజ్ చూపించేది తప్పు చూపిస్తుంది అంటున్నారు ఎక్కువ చూపిస్తుంది మనం వెళ్ళే దానికన్నా ఎక్కువ చూపిస్తుంది ఇప్పుడు నేను ఇదే 1 kilometer వెళ్తే 1.2 kilometers 1.1 kilometer చూపించింది ఖచ్చితంగా ఇప్పుడు ఇదే నేను గూగుల్లో మ్యాప్లో పెట్టుకుని వెళ్తే కనుక మనకి ఇంత రేంజ్ అవ్వదు కానీ ఇక తప్పదు మీరు ఆ లెక్కలోనే 140 చెప్పారు లేదు ఆ లెక్కలో చూసుకుంటే 170 వెళ్తుంది నాకు 165 వెళ్తుంది అందుకని అన్న ఆ పైన 10-15 kilometers తీసేస్తే ఖచ్చితంగా నాకు 140+ వస్తుంది అని అందుకని అన్న నేను ఓకే ఓకే ఇప్పుడు సీట్ కంఫర్ట్ ఎలా ఉంది మీకు ఆ సీట్ కంఫర్ట్ ఉంది ఇప్పుడు నార్మల్ బైక్స్ తోలినట్టే ఉంది నాకైతే నేను తోలడం నేను యాక్టివా తోలాను యాక్సిస్ తోలాను అట్లాగానే ఉంది నాకు పెద్ద వేరియేషన్ ఏమి అనిపించలేదు చాలా బాగుంది ఇప్పుడు ఈ 6 months వర్షాలు పడినప్పుడు ఎప్పుడైనా నడిపారు ఎప్పుడు నడుపుతానే ఉంటాను నాకు అసలు ఏ ప్రాబ్లం రాలేదు ఎక్కువ వరకు కూడా మునిగింది హబ్ మోటార్ కూడా మునిగింది అయినా నాకు ఏ ప్రాబ్లం రాలేదు ఓకే ఇప్పుడు కనెక్టివిటీ ఫీచర్స్ మీరు ఏం చేస్తే ఒక మాటలో తేల్చేశారు అంతే అది ఏమి యూజ్ అవ్వలేదు నాకు యాక్చువల్గా ఏంటంటే దీంట్లో మెయిన్ మనకు ఎవరు ఫోన్ చేస్తున్నారో తెలుసుకోవడానికి ఇంకోటి 10-10 నావిగేషను నా అంతా తెలిసిన రూట్లే కాబట్టి నేను దాన్ని అసలు యూజే చేయలేదు ఇప్పుడు వరకు ఫోన్ అంటారా ఇక మొత్తం బ్లూటూత్ ఉంది వాచెస్ ఉన్నాయి ఇంకా దాంట్లో చూడాల్సిన అవసరం రాలేదు ఇంకోటి కనెక్ట్ చేయడానికి ఏంటంటే మనం కీ ఆన్ చేసినప్పుడల్లా మళ్ళీ ఓపెన్ చేసి స్కాన్ చేసుకొని అంత తీరిక ఉండదు తీసామా బండి తీసుకుని వెళ్ళిపోయామా అన్నట్టు ఉంటుంది అంతే ఇప్పుడు మీరు ఇది ఈ 6 months జర్నీలో కరెంటు బిల్లు గమనిస్తే ఎంత వచ్చింది అంత వేరియేషన్ తెలియలేదండి అంటే మాకు అన్నీ ఉన్నాయి కదా దానివల్ల ఏంటో మరి అంత వేరియేషన్ ఏం తెలియదు మాకు అయితే ఒక 300-400 పెరిగింది అంతే అంతకుమించి ఏం పెరగలేదు ఇంకొకటి నాకు ఆఫీస్లో కూడా ఫెసిలిటీ ఉంది ఛార్జింగ్ పెట్టుకునే ఫెసిలిటీ ఓకే ఇంకా నేను కూడా అప్పుడప్పుడు అక్కడ పెడుతూ ఉంటాను మీరు ఇప్పుడు బ్యాటరీ స్టోరీ కొన్ని ఆ టైంలో నాకు తెలిసి ఓలా S1 కూడా ఇంచుమించుగా అదే రేంజ్లో వస్తుంది కదా లేదండి ఓలా S1 అదే రేంజ్లో వస్తుంది కానీ S1 మీద చాలా నెగిటివ్స్ ఉన్నాయి మా రివ్యూస్లోనూ ఉన్నాయి అన్నింటిలోనూ ఉన్నాయి అందుకని S1 జోలికి ఎలా తెలుసుకోలేదు నేను ఓకే అప్పుడు ఏతరు కూడా ట్రై చేశాను ఏతరు కూడా చాలా కాస్ట్ ఎక్కువ ఉంది అది కూడా ఇంక వద్దులేక మీ బడ్జెట్కి వీలుగా ఉందని మా బడ్జెట్కి వీలుగా ఉందని మెయిన్ దీనికి వెళ్ళాను నేను దీనికి కొద్దిగా ఇప్పుడు మన వాళ్ళు కూడా అన్నారనమాట డేర్ చేశారు మీరు అని చెప్పి నిజంగానే ఇండియన్ కంపెనీ అయినా కూడా డేర్ చేసి తీసుకున్నాను కానీ మా బండి మోడల్ కానీ అంతా మా ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చింది ఫుల్ మెటల్ ఇది మొన్న 50 speed వెళ్ళి ఆపుకోలేక ఆటోని గుద్దా ఏం చిన్న చిన్న గీత పడింది అంతే అదే వేరే బండి అయితే అయిపోయింది మొత్తం ఆ పాట అంతా మార్చాల్సి వచ్చేది గార్డింగ్ అడిషనల్గా మీరు తీసుకున్నారు అదే వాళ్ళు యాక్సిడెంట్స్ అని చెప్పి తీసుకుని మీరు అప్పుడు కొన్నప్పుడు ప్రైస్ ఎంత అని చెప్పారు వీళ్ళు నాకు 1 చెప్పారండి 1-3 ఇచ్చారు అంతే మొత్తం ఫుల్ కంప్లీట్ ఆన్ రోడ్ ప్రైస్ ఆన్ రోడ్ ప్రైస్ అంటే అప్పుడు లైఫ్ ట్యాక్స్ లేదు అనుకో లేదు 89,600 ఎంత ఉంది అప్పుడు దీని ప్రైస్ ఈ ఆన్ రోడ్ ఛార్జెస్ అంటే ఇవన్నీ కలుపుకునేసరికి మీకు ఇన్సూరెన్స్ అన్నీ కలుపుకునేసరికి 1-3 ఇచ్చారు నాకు ఓకే ఇప్పుడు ఈ 6 months జర్నీలో ఈ బండిలో మీరు గమనించిన పాజిటివ్స్ నెగిటివ్స్ అంటే ఏం చెప్తారు పాజిటివ్స్ అంటే మెయిన్ రేంజ్ అండి రేంజ్ చాలా అంటే చాలా బాగుంది అసలు నన్ను నేను ఎన్నోసార్లు అనుకున్నాను మంచి బండి తీసుకున్నాను రేంజ్ విషయంలో అనుకున్నాను నెగిటివ్స్ అంటే సైడ్ స్టాండ్ సార్ లేదు మెయిన్ సైడ్ స్టాండ్ ఆన్సర్ పిల్లలు ఎట్ట తెప్పంగానే వెళ్ళిపోద్ది అదొకటి నెగిటివ్స్ ఇంకా నాకు ఎక్కువ ఏం కనిపించలేదు పాజిటివ్స్ అయితే ఫుల్ మెటల్ బాడీ ఎంత మీరు ఎంత స్పీడ్కి వెళ్ళినా పెద్ద ప్రాబ్లం ఉండదు గతుకుల్లో పడినా కూడా మీరు అంత కుదిపేం ఉండదు చక్కగా పీస్ఫుల్గా వెళ్తుంది పీస్ఫుల్గా వస్తుంది బండి అంత బ్యాక్ పెయిన్స్ రావటం అలాంటిది ఏం లేదు నేను డైలీ 35 kilometers తిరుగుతున్నాను ఇంక ఇంటికి వచ్చిన తర్వాత తిరుగుతాను ఉంటాను అంత బాగుంది హీటింగ్స్ కానీ ఏమి నాకు ఏం కనిపించలేదు ఆ నెగిటివ్ అంటే ఇంకా ఇదొకటి ఆ సైడ్ స్టాండ్ సెన్సార్ ఒకటి మీటర్ ఒకటి
ఒకసారి నాకు మీటర్ పోయింది, వాళ్ళు వెంటనే వేసారు మళ్ళీ, అంటే 1000 కిలోమీటర్స్ లోపే వెంటనే మళ్ళీ రీప్లేస్ చేశారు. మొన్న ఆ ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది కదా, ఇది ఇది పోయింది, ఇది ఇది పోతే మళ్ళీ అది రీప్లేస్ చేశారు. దానికి మటు కాస్ట్ చేసి దీని థ్రాటిల్ రెస్పాన్స్ స్మూత్గానే ఉంది, అంటే కంఫర్ట్ మోడ్లో మాత్రం ఇట్ దూకినట్టు అనిపించింది, లైట్గా లైట్ జరిపిస్తుంది. తెలియని వాళ్ళు ఎక్కారంటే కనుక బండి జాగ్రత్త చూసుకోవాలి అన్నట్టు ఉంటుంది. ఓవరాల్గా ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ యూజ్ చేసిన 6 మంత్స్లో దీనికి ఎన్ని మార్క్స్ ఇస్తారు మీరు? నేనా 9 ఇస్తాను ఖచ్చితంగా. ఆ 1 మార్క్ కూడా సజెషన్ ఆన్సర్ ఒకటి చిన్న ఇంకో నెగిటివ్ వచ్చేసరికి ఇవి బాగా డెలికేట్, ఇవి ఇరిగిపోయింది. ఇరిగిపో అంటే నేను దీని మీద కవర్ వేస్తూ ఉంటాను అనమాట. ఆ కవర్ వేసినప్పుడు దీని తగిలి ఇట్ట అవ్వడం, మళ్ళీ నేను ఇట్ట లేపడం. మిర్రర్స్ డెలికేట్ బాగా, మిర్రర్స్ బాగా డెలికేట్. ఈ స్పీడోమీటర్ కూడా కొద్దిగా ఇదిగా ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏదైనా చెమ్మ పట్టింది అనుకోండి పైన, లోపల అంతా వైట్ వచ్చేస్తుంది, అది వైట్ షేడ్ మనకి ఆవిరి పట్టేస్తుంది అన్నట్టు చూసా. అలా వచ్చింది ఒక 10 to 15 మినిట్స్ మళ్ళీ అది ఆన్ ది ఎండ ఎక్కిన తర్వాత, ఎండ ఎక్కిన తర్వాత కానీ దాన్ని క్లియర్ అవ్వదు. అది బాగుంది. విజయవాడలో సర్వీస్ ఎలా అనిపించింది మీకు? బాగుందండి, వాళ్ళు వెళ్ళంగానే రెస్పాండ్ అవుతారు. మ్యాక్సిమం 1 hour 2 hours అయిపోయే వర్క్ అయితే కూర్చోబెట్టి చేసేస్తారు, లేదు మార్నింగ్ ఇస్తే ఈవినింగ్ కల్లా ఇచ్చేస్తారు. ఎన్ని ఫ్రీ సర్వీసులు అని చెప్పారు మీకు? నాకు 3 free services అని చెప్పారు. నేను ఆల్రెడీ 2 అయిపోయినాయి, తర్వాత ఉంది ఇంకా. ఇంకా ఫ్రీ సర్వీస్ అని అంటారు కానీ ఏం లేదండి, వేస్తారు ఖచ్చితంగా. మొన్న అది వేసారు, బిల్లు 500 వేసారు, సర్వీస్ ఛార్జ్ 500 వేసారు, దీనికి ఒక 500 వేసారు, మొత్తం 1000 rupees 1100 కట్టమన్నారు. నాకు ఎందుకంటే ఇంకా సర్వీస్ ఫ్రీ సర్వీస్ ఉందన్నారుగా మీరు, నేను తిరిగింది కూడా 5000 kilometers అంటే అప్పుడు ఇక తీసి 100 rupees వేసారు, అది ఒక 600 వేసారు. ఓకే, అవి చిన్న చిన్న వీటిలోకి రావండి అది అన్నారు. ఇంకా ఫ్రీ సర్వీసులు చెప్పారు ఎన్ని సర్వీస్ అప్పుడు? ఎప్పుడో చెప్పినట్టు గుర్తుందండి, కానీ ఎన్ని చెప్పారు కట్ట గుర్తులేదు. ఖచ్చితంగా 3 ఉంటాయని అన్నారు వాళ్ళు. అది ఓకే, మీరైతే సాటిస్ఫై? ఫుల్గా సాటిస్ఫై. సో చూసారు కదా నవీన్ గారి బ్యాటరీ స్టోర్ ఎలక్ట్రిక్ స్కూటర్ పూర్తి ఓనర్షిప్. ఈయనకైతే వాళ్ళు చెప్పిన రేంజ్ కన్నా ఎక్కువ రేంజ్ వస్తుందని చెప్తున్నారు. డాష్బోర్డ్లో చిన్న గ్లిచెస్ ఉన్నాయని చెప్తున్నారు, తప్పిస్తే మిగిలినవన్నీ బాగానే ఉన్నాయని చెప్తున్నారు. ఓవరాల్గా అయితే ఈయనైతే సాటిస్ఫై అన్నట్టు తెలుస్తుంది. ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే ఈవీ కొరడ రివ్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని ఈవీ కంటెంట్ కోసం ఈవీ కొరడ ఛానల్ని, ఆటోమొబైల్ కంటెంట్ కోసం ఎంబీఎస్ ఆటో తెలుగు ఛానల్ని, ఏ కంటెంట్ కోసం ఏ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఛార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్.